అయితే నేను చదువుకొని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమిట్రా నీకేమైనా మర్చిపోయిందా? ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లని చేసుకుంటే నలుగురు నవ్విపోతారు. అది కాదు బామ్మ, ఇన్నాళ్ళు నువ్వు రెక్కల ముక్కలు చేసి మమ్మల్ని పెంచావు. ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో, అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరికి కాఫీ కలపడానికి ఇంత గంగాడవా? ఇటు పూ నా బొంద. మాకు కట్న కారకులు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలోగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నావు బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. అంటే ఎంత బాగుందో విన్నావేరా సావిత్రి? మీ ఎత్తెంత బాబు? 5 అడుగులు 11. ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. నువ్వు అప్పుడే వచ్చేసావా? నువ్వు రాకముందే రికార్డు వేసి తమాషా చేద్దాం అనుకున్నాను. రా, నీకోసం రికార్డు వేస్తున్నాను. ఇప్పుడు పాట ఏ? ఈ పాట నీకు నచ్చలేదా? మా బామ్మకు చాలా ఇష్టం. మా బామ్మ కోపం వచ్చినప్పుడల్లా ఈ పాటే వేస్తుంటాం. అయితే ఇప్పుడు మనం ప్రేమించుకుంటున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. వెరీ స్మార్ట్. ఏంటి? మీరు చాలా గట్టివారని అర్థం. ఓహో, అదే నన్ను తిడుతున్నావేమనుకున్నాను. చూడు దేవి, నాకు తెలిసిన భాషలో నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నాకు తెలియని భాషలో నన్ను పొగిడితే ఒళ్ళు మండిపోతుంది. మీ ఆయన బాగా చదువుకున్నాడంటగా? అవును, నువ్వెంత అదృష్టవంతురాలువే. మీ ఆయనకు ఉద్యోగం వస్తుంది, నువ్వు పట్నం వెళ్తావు, నీదంతా రాజభోగమే తల్లి. మనం పట్నం ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? పట్నమా? అక్కడ మనకేం పని? మా ఊళ్ళో వాళ్ళంతా నువ్వు చదువుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నావు, నేను చక్కగా పట్నంలో కాపురం పెట్టేయచ్చు అన్నారు అందుకని. ఓహో, అలాగా. కానీ నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సి, అంటే ఆ చదువు ఇక్కడ వ్యవసాయం చేయడానికే పనికొస్తుంది. బిఎస్సి అంటే ఎన్నో క్లాస్ అది? ఎన్నో క్లాస్ అంటే 15వ క్లాస్. అయితే ఇంకేమిటండి, 3వ క్లాస్ చదివిన మా శకుంతలే పట్నంలో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేస్తుంది. మీరు 15 క్లాసులు చదివారు కదా, మీకు ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది. నీ లెక్క ప్రకారం 3వ క్లాస్ చదివిన దానికి పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వస్తే నేను పెద్ద చదువు చదివాను కదా, అందుకని రోడ్డు మీద పులుకులు బజ్జీలు వేసుకుని బతకాలన్నమాట. నేననేది చూడాలి,
నేను ఒక విషయం చెప్పనా? నాకు వ్యవసాయం చేయటం ఇష్టం, అది నా వృత్తి. పైగా ఇక మాకు బోర్డు భూములు ఉన్నాయి. ఓహో అలాగా. ఇదేమిటండి కింద పడుకుంటున్నారు? ఏలే శ్రీదేవి, నేను నిద్రలో దొర్లుతాను. ఒకసారి ఏం జరిగిందంటే, నేను మనింట్లో పడుకుని మునుసబు గారి వరండాలో తేలాను. అందుకని నువ్వు పడుకో, నువ్వు పడుకో. పోనీ ఒకవేళ బామ్మ గారే పట్నం వెళ్ళమన్నారు అనుకోండి. నన్ను మా అన్నని విడిచిపెట్టి మా బామ్మ ఒక క్షణం కూడా ఉండలేదు. చూడాలి, పైగా మా అమ్మ నాన్న మూడేళ్ళప్పుడే పోయారు. మూడేటికి వాళ్ళు పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నారా? అదిలాగబ్బా, ఎవత్రా ఇది? మర్చిపోయారా? నేను మీ ఆ విషయంలో నాకు డౌట్ లేదు, లోపల పెట్టు. మా అమ్మ నాన్న పోయింది వాళ్ళ మూడేళ్ల వయసులో కాదు, నాకు మూడేళ్ళప్పుడు. ఓహో అలాగా. అయితే మనం పట్నం వెళ్ళడం లేదు. చూడలేదమ్మా, మా వదిన కూడా నాలాగే చదువుకున్న ఆవిడ, పైగా పట్నం పిల్ల. అలాంటి ఆవిడే ఈ పల్లెటూరు సర్దుకుపోతుంది. నువ్వేం పట్నం పట్నం అన్నావు అనుకో, నలుగురు నవ్వుతారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? అవునా, మర్రా